Está anak con Jackson. సార్ వెనకరా కొద్దిగా అదన్న ముందు చంద్రం ఫ్లవరా ఉంది ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనే దానికి. కాకపోతే ఓ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పనిచేసే వాటి మీదనే ఈరోజు మామూలుగా ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో వాటికి రాళ్ళు వేస్తారన్నటువంటి సందర్భంగా ఏ ప్రభుత్వం అయితే సమర్థవంతంగా పనిచేస్తుందో దాని మీద దాడి చేయడానికి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు ధాన్యం కొనుగోలు చేపట్టలేకపోయాడు. దానికి సంబంధించి మాత్రం ఈరోజు అధికారం పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏమి చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ బెదలింది లేదు, కదలు కనపడింది లేదు, కానీ లేఖాస్త్రాలు మాత్రం సంధిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, ఎవరు రాశారో తెలియదు, ఎక్కడి నుంచి రాశారో తెలియదు. చంద్రమోహన్ రెడ్డి గారి పేరుతో ఓ లేఖ ముఖ్యమంత్రి గారికి రాశాడు. నువ్వు వచ్చి ప్రజల సమస్యలు ఏందో చెప్తే, ప్రజల్లో తిరిగితే, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చెప్తే, నీ హయాంలో ఏం చేసావో చెప్తే, ఈరోజు మేము ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు అంటే బయటికి రాడు. ఎక్కడ చేరి మాటలు తోటాలు పేలస్తా, ఇదిగో ఉనికిని చాటుకుంటా, నేను అనేటువంటి వాడిని ఒకటి రాజకీయాల్లో ఉన్నాను, మిమ్మల్ని వదిలిపెట్టి పోను, మిమ్మల్ని వదలను, మిమ్మల్ని పట్టి పీడిస్తాను, కాబట్టి భవిష్యత్తులో కూడా నా నుంచి మీరు కాసుకోండి అనేదానికి తప్ప, ఈరోజు ప్రజల సమస్యల గురించి పట్టించుకునేటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రికి, ఈరోజు ముఖ్యమంత్రికి రాయాల్సినటువంటి పని వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ ఇస్తే నా మీద పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వాడు, నాకు సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తివి, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తివి. ఈరోజు నేను ముఖ్యమంత్రికి లేఖ రాశాను, ప్రధానమంత్రికి లేఖ రాశానని చెప్పి ఊరికే లేఖలు రాసుకున్న సంకల్పం గుర్తుకోవడం తప్ప ప్రజలకు సంబంధించి మీరు ఒరగబెట్టింది ఏదో చెప్తే బాగుంటుంది తప్ప, ఆ విధంగా కాకుండా ఈరోజు ఏదో ముఖ్యమంత్రికి ఆయన ఒక లేఖ రాశాడు, దాన్ని పత్రికలో రాయండి, రాయించుకోండి, ఇబ్బంది లేదు. ప్రజలకు సంబంధించి మీరు ఏ పని చేసినా సరే దానికి సంబంధించి మీలాగా అడ్డం కొట్టం, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తాం. ఈరోజు నా దగ్గరికి పాపం ఒక నెల్లూరు రూరల్ మండలం నుంచి అబ్బాయి వచ్చాడు, ఎస్సీ, బహుశా కిరణ్ కూడా ఉండడు అనుకుంటున్నది. వస్తే ఆ పిల్లవాడు వచ్చాడు. నేనేం చేశానంటే ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో ఇక్కడ కూడా ఉండొచ్చు, తీసేస్తాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఈ నియోజకవర్గంతో సంబంధం లేకుండా బయట వ్యక్తులు ఎక్కడైతే ఉన్నారో ఆ వ్యక్తులందరినీ తీసేసాను నేను. ఈ నియోజకవర్గంలో చదువుకున్నటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు, కాబట్టి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలా? కాబట్టి బయట నుంచి మీరు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటామనంటే కుదిరేటువంటి పని కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా తీసి బయటకు పంపించేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని మొదటి విడతలో 9 మందికి ఈ జిల్లా కాక ఈ నియోజకవర్గంలో కాకుండా బయట నియోజకవర్గంలో ఉండేటువంటి షిఫ్ట్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించేశాం. నెల్లూరు డివిజన్ లో పూర్తి చేశాం, గూడూరు డివిజన్ లో కూడా 1.5 ఉన్నాయి, వాటిలో కూడా పూర్తి చేసి స్థానికంగా ఉండేటువంటి బిడ్డలకి అవకాశం ఇస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళని తీస్తే ఓ బిడ్డ వచ్చాడు తండ్రిని తీసుకుని, ఈరోజు రూరల్ మండలం అన్నాడు. ఏం బాబు ఎక్కడికి వచ్చామంటే, అయ్యా నా కొడుకు ఉద్యోగం పోయింది కదా, ఎక్కడ దగ్గర ఇప్పించమంటే షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ నువ్వు బయట నుంచి ఎక్కడ వచ్చిందంటే 3 లక్షలు ఇచ్చి తెచ్చుకున్నానని చెప్పి, వాస్తవంగా 3 లక్షలు ఇచ్చాను. ఎస్సీకి సంబంధించినటువంటి బిడ్డ 3 లక్షల రూపాయలకి షిఫ్ట్ ఆపరేటర్ మీ ప్రభుత్వం మీరు అమ్ముకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి వీలైతే మేలు చేయాలి తప్ప, అధికారం అనేటువంటిది ప్రజలకు సంబంధించి సేవ చేయడానికి ఉపయోగించాలి తప్ప, అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని దోచుకుని తినడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి ఇటువంటి దోపిడీ వ్యవస్థ ఉన్నటువంటి, దోపిడీలో పనిచేసినటువంటి వాళ్ళు, దోచుకున్నటువంటి వాళ్ళు, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి లేఖలు రాసినంత మాత్రాన ఏదో చెప్తారు చూడండి, పిల్లి చేపానికి ఉట్లు దేగ ఉన్నట్టుగా ఆగిపోతుంది తప్ప ఏమి ప్రయోజనం ఉండదు, ప్రయోజనం శూన్యం. కాబట్టి తప్పనిసరిగా ఎవరని చెప్పినా, అనేక సందర్భాల్లో చెప్పాను,
మీరు ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే శాసనసభ్యుడిగా కాకుండా మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తానని చెప్పి ఆ మాటకు కట్టుబడి రాబోయేటువంటి రోజుల్లో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే మీకు అండగా నిలిచి ప్రతి అవకాశంలో కూడా మీకు సంబంధించి గ్రామ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ 2 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు మీ ముందు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విద్యా దీవెన కింద పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన కింద 15,000 నుంచి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, రజకులు న్యాయ బ్రహ్మలు టైలర్లకు సంబంధించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, అదేవిధంగా వాహన మిత్ర కింద ఆటో యజమానులకు సంబంధించి 10,000 రూపాయలు, వాటితో పాటు వైఎస్ఆర్ చేయూత కింద ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి 45-60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి 4 విడతలుగా ఒక్కొక్క విడతలో 18,750 రూపాయల చొప్పున 75,000 రూపాయల ఆర్థిక సహాయం, 2,250 రూపాయలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే 5,000, కిడ్నీ బాధితులుంటే 10,000 రూపాయలు, పిహెచ్సి పెన్షన్ అయితే 3,000 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ, కొత్తగా రైస్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి కుటుంబానికి అందుతున్నాయా లేదా అనేటువంటి దాన్ని సమీక్షించడానికి ఈరోజు మనం కటువపల్లి సచివాలయంలో అందరితో అందరి సమక్షంలో సమీక్షించుకోవడం జరిగింది. దాదాపుగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఈరోజు అందజేస్తున్నాం. సమీక్షలో కూడా 1.5 సాంకేతిక సమస్యలు తప్ప అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరికి కూడా మాకు పెన్షన్లు కానీ లేదా మాకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ అందడం లేదనేటువంటిది ఎక్కడా కూడా ఫిర్యాదులు వచ్చినటువంటి సందర్భాలు లేవు. గతంలో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా పనిచేశాను తెలుగుదేశం ప్రభుత్వంలో. గ్రామాలకు వెళ్తే ఉప్పలు తెప్పలుగా అర్జీలు ఇచ్చేటువంటి పరిస్థితి, మాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి, సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సభలు పెట్టి ఆ జన్మభూమి సభల్లో అర్జీలు ఇస్తే ఆ అర్జీని జన్మభూమి కమిటీ సభ్యులకు ఇస్తే ఆ జన్మభూమి కమిటీ సభ్యులు పరిశీలించి వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కాదా, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే మా కండువా వేసుకుంటారా లేదా, మా కండువా వేసుకుంటే పెన్షన్ ఇస్తాం లేకపోతే మీకు పెన్షన్ ఇవ్వం అని ఆ రోజు పక్షపాత వైఖరితో ప్రదర్శించినటువంటి ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి సదస్సులు లేవు, సభలు లేవు, జన్మభూమి కమిటీ సభ్యులు లేరు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయానికి వెళ్ళి నేరుగా మీరు మాకు పెన్షన్ కావాలని చెప్పిస్తే 1 సంవత్సరం లోపల 1 నెల లోపల దాన్ని మంజూరు చేసి మరుసటి నెలలో ఈరోజు పెన్షన్లు పంపిణీ చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టినటువంటి ఘనత, ఈరోజు అదేవిధంగా ఆ పెన్షన్ ఇంటికి చేర్పిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు పెన్షన్లు ఇంటికి పంపిణీ చేస్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో రేషన్ సరుకులు కూడా మీ ఇళ్లకే పంపిణీ చేసేటువంటి వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొత్త పెన్షన్లు అందజేయడంతో పాటు అర్హత కలిగినటువంటి వ్యక్తులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు అర్హత కలిగినటువంటి వాళ్ళకి లబ్ధి ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగించడంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు పెన్షన్లు కూడా మంజూరు చేసేటువంటి ప్రక్రియని ఈరోజు ప్రారంభించాం. అందుకనే గ్రామాల్లో వెళ్తే బహుశా 1-2 పెన్షన్లు ఏదైనా చిన్న సాంకేతిక కారణాలతో మాకు రావటం లేదన్నారు. గతంలో ఒంటరి మహిళ కానీ లేదా ఒంటరి పురుషుడు కానీ ఉంటే ఒక్క వ్యక్తి ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేయడం జరిగింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాప ముసలి వాళ్ళు వృద్ధులు పిల్లలు వేరుపోతారు, అవో తాత ఒకటిగా ఉంటాడు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఒక్క ఒంటరి వ్యక్తున్నా సరే ఒక్క వ్యక్తున్నా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనటువంటి విధంగా ఎవరితో సంబంధం లేకుండా పారదర్శకంగా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా నేరుగా మీ ఖాతాల్లో నగదు జమ చేసేటువంటి అవకాశం కలిగింది ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి సచివాలయ భవనానికి 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రానికి సంబంధించి 21,60,000 రూపాయల నిధులు మంజూరు చేశాం. ఈ రెంటికి సంబంధించి తహసీల్దార్ గారికి చెప్పాము, అనువైనటువంటి స్థలాన్ని పరిశీలించి అందజేస్తే వెంటనే వాటికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ సెంటర్కి సంబంధించి శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన సొంత స్థలాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు.
17,50,000 రూపాయలతో ఈరోజు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సొంత స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికీ సిమెంట్ రోడ్లకు సంబంధించి 10,00,000 రూపాయలు మంజూరు చేశాం. బహుశా ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం సిమెంట్ రోడ్ అనేటువంటిది కట్టోపల్లి గ్రామంలో ఎక్కడ కూడా లేదు అనేటువంటి విధంగా ప్రతి కాలనీలో కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి కాబోతుంది. డ్రైన్లకు సంబంధించి 28,00,000 రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. కొద్దిపాటి పనులు జరిగాయి, ఇంకా కొద్దిపాటి పనులు పెండింగ్ ఉన్నాయన్నారు. ఆ పనులు కూడా పూర్తి చేసి ఆ తర్వాత కూడా వీలైనన్ని ఎక్కువ డ్రైన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పొలాల్లోకి వెళ్ళడానికి దారులకు సంబంధించి